हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल दमदार रेसिपीज। फ्रेंड्स, वीडियो में हेल्दी ब्रेकफास्ट तैयारी विधान चूपिस्तानु। ब्रेकफास्ट एवरैना तिनोच्चु फ्रेंड्स, पिल्लोल्लु गानी पेद्दोल्लु गानी। ब्रेकफास्ट मसाला उंडदु, आयिल उंडदु फ्रेंड्स। बागा डाइट लो उन्नटोल्लकु गानी ब्रेकफास्ट रेसीपी अनेदि चाला उपयोगपड़ुतदि फ्रेंड्स। लेट स्टार्ट। मुंदुगा 2 कप्पुल रईस 3 गंटल पाटु नानबेट्टुकुन्नानंडि। नेनु ई नानबेट्टुकुन्न रईस नीळ्ळु ओडगोट्टेसि ఇలా కొద్దిగా ఆరబెట్టుకుందామండి। రైస్ అనేది ఒక 10 నిమిషాలు ఆరితే సరిపోతదండి। తర్వాత నేను క్యారెట్ తీసుకున్నండి। మామూలుగా ఇది కేరళ ట్రెడిషనల్ ఫుడ్ అండి। ఇది కేరళలో కొబ్బరి వాడతారండి, కొబ్బరి ఎక్కువ యూస్ చేస్తారు। మనం ఏమంటే కొద్దిగా క్యారెట్ తీసుకొని, క్యారెట్ సన్నగా తురుముకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని లైట్‌గా కలిపి పెట్టుకోవాలండి। తర్వాత మనకు రైస్ అనేది ఆరిపోయిందండి। ఇది గ్రైండ్ చేసుకోవాలండి, ఒక రఫ్‌గా గ్రైండ్ చేసుకోవాలండి। ఒక pan పెట్టుకొని అందులో మనం రైస్ రఫ్‌గా గ్రైండ్ చేసుకునే చేసుకోవాలండి। చేసుకొని రైస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోవాలండి। మనకి రైస్ అనేది ఎక్కువ పౌడర్ లాగా గాని చేయకూడదు, ఎక్కువ లావు గాని చేయకూడదండి। ఈ సైజ్ లో మన సన్న బొంబాయి రవ్వ వస్తా కదా, ఆ సైజ్ లో రోస్ట్ చేసుకో, పేస్ట్ చేయాలండి గ్రైండ్ లో। రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా salt వేసి కలిపేయాలండి। తర్వాత ఇందులో ఒక 4 స్పూన్ల 5 స్పూన్ల వాటర్ పడతదండి। కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి। ఇలా మనకు ఇలా వత్తుతే ఇలా పొడి పొడిగా కొద్దిగా తేమ తేమగా ఉన్నట్టు కలుపుకోవాలండి। ఇది పొట్టు మేకర్ అండి, ఇది అమెజాన్ లో గాని దొరుకుతది చూడండి, మీకు కావాలంటే అమెజాన్ లో దొరుకుతది। ఇది పొట్టు మేకర్, దీంట్లో జాలి ఉంటది, జాలి కింద పెట్టేసి ఈ కింది భాగంలో వాటర్ వేసి కొద్దిగా హీట్ చేసుకోవాలండి। పొయ్యి మీద పెట్టేసి తర్వాత ఈ మేకర్ లో వచ్చేసి కింద కొద్దిగా 1.5 స్పూన్ క్యారెట్ తురుమేసుకొని అది లెవెల్ గా చేసుకొని అందులో మనం సగానికి మనం రైస్ పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలండి। మనం రోస్ట్ చేసుకున్నాం కదా రైస్, సగానికి వేసుకొని దాని తర్వాత మళ్ళా క్యారెట్ తురమండి 1.5 స్పూన్, అది లెవెల్ చేసుకొని తర్వాత మనం రైస్ పౌడర్ ఇలాగ ఫుల్ గా వేసుకోవాలండి। దానిపైన గాని ఇంకొక లేయర్ వేయాలండి, ఇలా 1.5 స్పూన్ వేసేసి అన్ని లెవెల్ చేసేసి మనకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అండి। ఆల్రెడీ మేము నీళ్ళు ఉడకబెట్టి పెట్టినాం కదా, లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఇది ఉడికేయాలండి। సేమ్ మనకు ఇది ఇడ్లీ పాత్ర మాదిరి ఉంటుందండి, కింద వాటర్ ఆవిరి అనేది వచ్చేస్తుంటాయి, దానివల్ల మనకు రైస్ అనేది ఉడికిపోతుంది। ఇది మామూలుగా కేరళ ఫుడ్ అండి, ఇది కేరళలో చాలా ఫేవరెట్ ఫుడ్। ఇది మీకు ఒకసారి పరిచయం చేద్దాని ఈ వీడియో తీయడం జరుగుతుందండి। ఇలా ఉడికిపోయిన తర్వాత నిదానంగా తీసుకోవాలండి, కొద్దిగా మనకు బ్యాలెన్స్ తప్పినా గానీ ఆ పుట్టు అనేది ఇరిగిపోతాయండి। మనకు దీని పేరు వచ్చేసి కేరళలో పుట్టు అంటారండి ఈ రెసిపీ పేరు। తర్వాత సేమ్ అలాగే ఇంకోటి చేసి రెడీ చేసుకోవాలండి। నేను ఇందులో 2 వేస్తున్నాను, మీకు ఒకవేళ 2 వీలు కాకపోతే దీంట్లో 3 భాగాలను కానీ చేసుకోవచ్చండి। నీ పుట్టు మేకర్లు వచ్చేసి 2 భాగాలు చేస్తున్నాను కదా, మీరు 3 భాగాలు కానీ చేయొచ్చండి। ఇలా సేమ్ ముందు దాని మాదిరి ప్రాసెస్ మొత్తం సేమ్ ఇలాగే చేయాలండి। ఇలా పెట్టేసి ఇది కానీ 10 నుంచి 15 నిమిషాల వరకు మనకు ఉడకనియాలండి। తర్వాత ఇలా
నిదానంగా తీసుకోవాలండి. ఇలా చూడండి, కొద్దిగా బ్రేక్ మనకు బ్యాలెన్స్ తప్పినా కానీ ఇలా ఇరిగిపోతుందండి. చూడండి, ఇది ముందు అనేది కొద్దిగా ఇరిగిపోయింది, కొద్దిగా బ్యాలెన్స్ తప్పిందే ఇరిగిపోతుందండి. అందుకనే అది తీసేటప్పుడు ఒక టైల్ లెవెల్లో పెట్టేసి మీరు బ్యాక్ సైడ్ నుంచి ప్రెజర్ చేస్తుండాలండి. చూడండి, మనకు పుట్టు అనేది రెడీ అయిపోయింది. మనకు దీనిలో కాంబినేషన్ కోసం వచ్చేసి నేను శనగల కర్రీ చేస్తున్నానండి. మాలో కేరళలో అయితే ఇది అట్టి పండ్లు తింటారు, లేదంటే అప్పడంలో కానీ తింటారు, శనగలలో కానీ తింటారండి. మనకు కొద్దిగా మన ఆంధ్ర సైడ్ కాబట్టి కొద్దిగా కారం ఉప్పు కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను దీంట్లో కాంబినేషన్ కోసం శనగల కర్రీ చేస్తున్నాను. ఇది మనకు 150 గ్రాముల శనగలు ఉడకబెట్టుకున్నానండి. తర్వాత ఉడికిపోయినాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని కొద్ది లైట్గా మనకు రోస్ట్ అయినంతవరకు కొద్దిగా 2 నిమిషాలు కలుపుకొని ఇందులో అల్లం పేస్ట్ వేయాలండి. ఈ అల్లం పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకునే అల్లం పేస్ట్ అండి. కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం ఉంటుందండి దీంట్లో. మీరు మామూలుగా జింజర్ పేస్ట్ కానీ వేసుకొచ్చండి. జింజర్ పేస్ట్ అంటే మామూలుగా వెల్లుల్లి అల్లం ఉంటుంది కదండి. తర్వాత ఇందులో కొద్ది కరివేపాకు, మనం టమాటా పండ్లు పేస్ట్ చేసి పెట్టుకున్నామండి, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలండి. 2 టమాటా పండ్లు అండి పేస్ట్ ఇది, మన గ్రేవీ బాగా చిక్కదనం రాని కోసం అండి. బాగా ఇలా కలపాలండి, మనకు నూనె పైకి తేలేంతవరకు కలపాలి. ఇందులో కొద్ది కారము, ధనియాల పొడి అండి, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు అండి, మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి. బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మనము ఉడకబెట్టుకున్న శనగలు ఉండవు కదండి, అవి ఇందులో వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాలు కలిపేసి మూత పెట్టండి. మనకి ఇలా నూనె అనేది పైకి తేలేంత వరకు ఉడకనియాలండి. మనం ఇందులో మెత్తి అండి, ఒట్టిది కస్తూరి మెత్తి అంటారు, మీరు పచ్చిది కానీ వేసుకొచ్చండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుందండి. ఇలా మనకు ఇలా స్ట్రక్చర్ వచ్చేంతవరకు కలపాలండి. నూనె మనకు పైకి తేలింది అండి. ఇందులో కొద్ది కొత్తిమీర వేసుకొని మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన గ్రేవీ అనేది రెడీగా అయిపోయింది. ఈ గ్రేవీలో కానీ తినచ్చు, లేదంటే మీరు డైట్ చేసే తోళ్ళు అయితే అట్టిపండ్లు అప్పడంలో కానీ తినచ్చు. లేదు కొద్దిగా ఆయిల్ ఉన్నా పర్వాలేదు, మసాలా ఉన్నా పర్వాలేదంటే ఈ శనగల కర్రీలో కానీ తినచ్చు ఫ్రెండ్స్. దీంట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పుట్టు అనేది. ఈ కేరళ రెసిపీ అండి, మేము ముందుకు ఒకసారి చూపిద్దాం, మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. హెల్దీ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.